నమస్కారం అండి. నా పేరు శివకుమార్, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ మధ్య ఎల్ఐసి వాళ్ళు నవజీవన్ అన్న ఒక పాలసీని లాంచ్ చేశారు. నవజీవన్ ఏంటంటే దానిలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సింగిల్ ప్రీమియం కట్టుకోవచ్చు, ఇయర్లీ ప్రీమియం కట్టుకోవచ్చు. అంటే ఈ మధ్య యువత కానీ చాలామంది కానీ షార్ట్ టర్మ్ పేమెంట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఈ షార్ట్ టర్మ్ పేమెంట్ చేసి లాంగ్ టర్మ్ తర్వాత మాకు బెనిఫిట్స్ కావాలని అడుగుతున్నారు. దానివల్ల ఈ నవజీవన్ పాలసీని తీసుకురావాల్సి వచ్చింది. దీనిలో ఏంటంటే నవజీవన్లో సింగిల్ ప్రీమియం కడితే, వేరే వాటిలలో సింగిల్ ప్రీమియం కడితే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ సెక్షన్ 80C కింద రాదు. మెచ్యూరిటీ మటుకు 10D కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అనేవి సింగిల్ ప్రీమియం పాలసీస్లో రాదు. కానీ నవజీవన్ పాలసీస్లో మనకి ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి, ట్యాక్స్ రిబేట్ కూడా వస్తుంది. ఎలా సాధ్యం అందంటే నవజీవన్ పాలసీలో మనం సింగిల్ ప్రీమియం ఎంత అయితే కడతామో దానికి 10 times ఇన్సూరెన్స్ కవరేజీ ఎల్ఐసి వాళ్ళు కల్పిస్తున్నారు. ఏ పాలసీలో అయితే ఏ ప్రీమియం కన్నా 10 times ఇన్సూరెన్స్ కవర్ ఉందో ఆ పాలసీ ప్రీమియంకి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కూడా వర్తిస్తాయి. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నామనుకోండి, దీన్ని బేసిక్ సమ్మర్ష్యూర్డ్ అంటాం. ఈ 5 లక్షల పాలసీకి మనం సింగిల్ ప్రీమియం కడితే 2,25,000 రూపాయలు సింగిల్ ప్రీమియం పడుతుంది యావరేజ్గా. ఈ 2 లక్షల ఒక 30 సంవత్సరాల వయసు వాళ్ళకి, వీళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ ఎలా ఉంటుందంటే ఈ 2,25,000 × 10 times అంటే 22,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దాంతోపాటు మనకి మెచ్యూరిటీ కూడా ఇంకొక 5,75,000 రూపాయలు మొత్తం మనకి మెచ్యూరిటీ వస్తుంది. సో మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిబేటు దొరుకుతుంది, ప్లస్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కూడా దొరుకుతాయి సింగిల్ ప్రీమియం. వద్దు, సింగిల్ ప్రీమియం అంతగా నేను ఒకసారి కట్టలేను, సంవత్సరానికి 50,000 రూపాయలు కడతాను అంటే 5 సంవత్సరాల పేమెంట్ టర్మ్ తీసుకోవచ్చు. అండ్ మనకి మెచ్యూరిటీ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ 5,95,000 రూపాయలు మనకి వస్తుంది. అంటే మనం కట్టింది 2,50,000 ఏమో కడతాము, మనకి 5,95,000 రిటర్న్ వస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే ఇది గ్యారంటీడ్గా వచ్చే అమౌంట్ అన్నమాట, ఫిక్స్డ్ అమౌంట్ ప్లస్ కొంత లాయల్టీ ఎడిషన్ కూడా ఉంటుంది. సో ఇయర్లీ కానీ ఇయర్లీ చూస్ చేసుకుంటే 5 ఏళ్ళ టర్మ్ కట్టుకొని మనము ఈ విధంగా మెచ్యూరిటీని తీసుకోవచ్చు. లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఒకసారే కడతాను అంటే ఒకసారే కట్టుకుని కూడా మనము ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఒక్కసారి డబ్బులు కట్టేస్తే ఇంక మళ్ళీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేకుండా నాకు పెద్ద ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక 15 ఏళ్ళు 18 ఏళ్ళు కావాలి, 10 times అంటే ఒక 5,00,000 రూపాయలు కట్టేశారు అనుకోండి, 50,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ అనేది మనకి దొరికిపోతుంది. సో అటువంటి అవకాశాన్ని మనం నవజీవన్ పాలసీ నుంచి కల్పిస్తాం. సో ఈ పీరియడ్లో అంటే మొన్న నెల మార్చ్ పీరియడ్లోనే లాంచ్ చేశారు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కోసం చాలామంది తీసుకున్నారు. ఇది చాలా రకాలుగా ఎంతోమందికి ఉపయోగపడేటువంటి పాలసీ, కానీ ఇంకా మార్కెట్లోకి చొచ్చుకుపోలేదు. కొంతమంది మాత్రమే దీని గురించి అవగాహన పెంపొందించుకున్నారు, ఇంకా ఏజెంట్స్ కూడా దీన్ని ప్రాపగేట్ చేయలేదు ఇంకా ప్రాపర్గా. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ పీపుల్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అ సింగిల్ గో అండ్ హ్యావ్ ఎ మెచ్యూరిటీ అండ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్. ఇలాంటివి కావాల్సి వస్తే కనుక నవజీవన్ పాలసీ ఈజ్ ది బెస్ట్ బెట్. ఈ పాలసీని కూడా మీరు ఒకసారి మీ ఏజెంట్ని కనుక్కొని లేదా ఎల్ఐసి ఆఫీస్ని కానీ డెవలప్మెంట్ ఆఫీస్ని కనుక్కొని ఈ పాలసీలు కూడా మదుపు చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.